అనువంశికత ఈ అనువంశికత అనేటువంటి అధ్యయనంలో ఉన్న అంశాలు మనకి ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని లేదా సమాచారాన్ని అందిస్తాయి ఈ అనువంశికతకు సంబంధించిన వివిధ అంశాలు మనం అధ్యయనం చేయడం ద్వారా జీవుల యొక్క పరిణామ క్రమం ఏ విధంగా ఉంది ఆ జీవుల యొక్క పరిణామానికి దారి తీస్తున్న పరిస్థితులు ఏమిటి మొదలైన వాటిని మనం అవగతం చేసుకోవచ్చు ఇక్కడ ముందుగా మనం మన చుట్టూ చూసినట్లయితే మన చుట్టూ ఉన్న జీవకోటి అనేక రకాలైనటువంటి జాతులు మన చుట్టూ ఉన్నాయి ఈ అన్ని జాతుల్లో వైవిధ్యాలు ఒక జాతికి మరొక జాతికి కొన్ని భేదాలు మొక్కల్లో చూస్తే ఒక మొక్కకి మరొక మొక్కకి అనేకమైనటువంటి వైవిధ్య భరితమైన లక్షణాలు కనబడతా ఉంటాయి అలాగే జంతువులు కూడా ఒక జంతువుకి మరొక జంతువుకి చాలా వైవిధ్యం అనేది ఉంటుంది ఈ జీవ వైవిధ్యం అనేది ఏ విధంగా ఏర్పడింది కొత్త కొత్త జీవులు ఏ విధంగా పుట్టుకుని వచ్చాయి ఎంత వైవిధ్యం ఏ విధంగా ఏర్పడడం జరిగింది దానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏమిటి అలాగే కొన్ని రకాల జీవుల్లో మనం రెండు రెండు జీవుల మధ్యలో కొద్దిగా సారూప్యాలు కూడా గమనిస్తూ ఉంటాం సిమిలారిటీస్ ఈ రెండు జీవుల మధ్యన సారూప్యత సిమిలారిటీ ఉండడానికి గల కారణం ఏమిటి అంటే జీవుల మధ్య వైవిధ్యం అనేది ఉంది అనేక రకమైన భేదాలు ఉన్నాయి అలాగే కొన్ని రకాల జీవుల్లో సారూప్యత ఉంది మనం ఈ రెండింటిని వైవిధ్యాన్ని సారూప్యతని ఈ రెండింటినీ మనం అధ్యయనం చేయడం ద్వారా మనం దేని గురించి అర్థం చేసుకోవచ్చు పరిణామ క్రమం గురించి అర్థం చేసుకోవచ్చు పరిణామం అనేది ఎలా సంభవిస్తూ ఉంది పరిణామానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏమిటి పరిణామం అంటే ఏదో కేవలం ఒక మార్పు కాదు ఆ మార్పు జరగడానికి కొన్ని రకాల పరిస్థితులు ఉంటాయి అవి ఏమిటి ఎటువంటి పరిస్థితుల వల్ల ఈ మార్పు ఈ మార్పు సంభవించి కొత్త జీవులు ఏర్పడడం జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం అలాగే పరిణామ క్రమం అనేది పరిణామం జరగడం అనేది కొత్త జీవులు ఏర్పడడం అనేది చాలా తక్కువ వ్యవధిలో జరిగేటటువంటిది కాదు ఇది ఎంతో సమయంతో కూడుకున్నటువంటిది ఇది ఏర్పడడానికి ఈ రకంగా కొత్త రకం జీవులు ఆవిర్భవించడానికి చాలా ఎక్కువ కాలం అనేది పడుతుంది ఈ విషయాలను మనం ఇప్పుడు ఒక్కొక్కటి వివరంగా తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం జీవుల్లో ఉండేటటువంటి వైవిధ్యాలు అలాగే సారూప్యాలు మొదలైన వాటి గురించి చర్చించుకుంటా ఉన్నాం ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక జాతిలో చాలా దగ్గర సమూహంలో ఒక జీవికి మరొక జీవికి ఉండేటటువంటి చిన్ని చిన్ని భేదాలనే మనం ఇక్కడ వైవిధ్యం అని చెప్తా ఉన్నాం మీరు మిమ్మల్ని కనుక చూసినట్లయితే మీ కుటుంబంతో పోల్చుకున్నట్లయితే మీ అమ్మ నాన్నలు వాళ్ళకు ఉండేటటువంటి లక్షణాలు బాహ్య లక్షణాలు శారీరక లక్షణాలు అంటే పోలికలు వీటిలో కొన్నిటిని మీరు కలిగి ఉంటారు దీన్ని మీరు ఒక పట్టిక ద్వారా అంచనా వేయచ్చు మీ ముఖంలో పైకి పైకి స్పష్టంగా మనం అందరూ చూసినప్పుడు స్పష్టంగా కనిపించేటటువంటి భాగాలు ముఖంలో మనం లక్షణాలను చాలా సులువుగా గుర్తించవచ్చు అంటే మీ చెవులు ఏ విధంగా ఉన్నాయి అంటే మీ నాన్నగారి చెవుల్లో ఉన్నాయా లేదా మీ అమ్మగారి చెవుల్లో ఉన్నాయా అన్న విషయాన్ని మీరు గుర్తించి పట్టికలో రాయొచ్చు కళ్ళు ఎవరి కళ్ళు మాదిరిగా ఉన్నాయి ముక్కు ఎవరి ముక్కు మాదిరిగా ఉంది ఇటువంటి విషయాలను మనం ఈ పోలికలను మీరు మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి గ్రహించి మీరు ఏ పోలికలను అయితే పొందారో అందులో రాయొచ్చు అంటే ఈ లక్షణాలు వంశపారంపర్యంగా ఒక తరం నుండి మరొక తరానికి ఈ విధంగా చేర్చబడతా ఉన్నాయి అయితే ఇందులో కూడా మీరు యాజ్ ఇట్ ఈజ్గా అంటే మీ నాన్నలాగో లేదా మీ అమ్మలాగో ఉండరు మొత్తంగా మీరు అదే విధంగా లేకుండా కొన్ని లక్షణాలను కలిగి ఉంటున్నారు అలాగే కొన్ని కొత్త లక్షణాలను కూడా కలిగి ఉంటున్నారు ఇక్కడ మీరు ఒక ముక్కు ఉండడం అనే లక్షణాన్ని ఇక్కడ పొందారు కానీ ఆ ముక్కు అనే దాంట్లో కొద్దిగా వైవిధ్యం అనేది ఏర్పడతా ఉంది ఒకే విధంగా లేదు కొద్దిగా మార్పు ఉంది ఈ రకంగా మనం లక్షణాలను పొందినప్పటికీ కూడా మన పై తరం నుంచి మన పెద్దవాళ్ళ నుంచి మనలో కొద్దిగా మార్పు అనేది వస్తుంది దాని ఆకారంలో దాని సైజులో మొదలైన వాటిలో దీన్ని మనం వైవిధ్యంగా చెప్తాం అలాగే మీరు మీ తోడబుట్టిన వాళ్ళు మీ తమ్ముడో చెల్లో వాళ్ళతో మీరు పోల్చుకున్నప్పుడు కొన్ని తేడాలు మీకు కనబడతాయి అదే మీ తరగతి గదిలో స్నేహితులతో మీరు పోల్చుకున్నారనుకోండి వాళ్ళు మీకు దగ్గర సమూహంలో లేరు మీ కుటుంబానికి మీ కుటుంబంలో వ్యక్తులు కాదు ఇక్కడ సారూప్యాలు తక్కువగా ఉంటాయి భేదాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి మీకు మీరు మీ తరగతి గదిలో మీ యొక్క స్నేహితుల్ని ఒక ఆరుగురినో లేదా పది మందినో తీసుకుని ఒక పట్టిక తయారు చేయొచ్చు చెవులు ఏ విధంగా ఉన్నాయి ముక్కు ఏ విధంగా ఉంది కళ్ళు ఏ విధంగా ఉన్నాయి మొదలైన వాటిని అంటే ముఖంలో వివిధ లక్షణాలు మీరు పట్టికలో రాసి అక్కడ సారూప్యాలు అక్కడ ఉన్నటువంటి భేదాలు లేదా ఆ వైవిధ్యాలన్నింటినీ మీరు ఆ పట్టికలో నింపచ్చు ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వంశ పారంపర్యంగా మనం ఒక తరం నుండి మరొక తరానికి ఇవి చేరవేబడతాయని తెలుసుకున్నాం అయితే ఈ విధంగా చేరవేయ చేరవేయబడినప్పుడు కొన్ని లక్షణాలు బాహ్యంగా కనిపిస్తాయి అంటే పోలికలు ముఖంలో ఉండే పోలికలు ముఖ లక్షణాలు కవళికలు ఇవన్నీ కూడా తల్లిదండ్రులతో పోలికల్లో మనం గమనించవచ్చు అయితే కొన్ని లక్షణాలు ఈ విధంగా వంశ పారంపర్యంగా ఒక తరం నుండి మరొక తరానికి చేరే లక్షణాలు కొన్ని బాహ్యంగా కనిపించకపోవచ్చు ఇవి అంతర్గతంగా ఉంటాయి అయితే ఈ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి వైవిధ్యాలు ఏ విధంగా ఉన్నాయి జీవుల్లో ఏర్పడతా ఉన్నాయనే దాని మీద ఎంతో మంది శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు అధ్యయనాలు చేశారు అయితే వీటన్నింటిలోకి ముఖ్యమైనవిగా పంతొమ్మిదవ శతాబ్దంలో పంతొమ్మిదవ శతాబ్దంలో పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో గ్రిగర్ జాన్ మెండల్ అనేటటువంటి శాస్త్రవేత్త జరిపిన అధ్యయనాలు ఈ అనువంశికతకు సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను మనకు తెలియజేశాయి ఈయన ఆస్ట్రియా దేశానికి చెందిన ఒక మత గురువు ఈయన ప్రయోగాలు లేదా అధ్యయనాలు ఒక ల్యాబొరేటరీలోనో లేదా యూనివర్సిటీలోనో కాక ఆయన ఒక చర్చ్ యొక్క తోటలో ఈ ప్రయోగాలన్నీ కూడా చేయటం జరిగింది ఈయన జరిపినటువంటి వివిధ అధ్యయనాలు వాటి సారాంశం వాటి ఫలితాలు వీటన్నిటిని కూడా శాస్త్రీయంగా ప్రచురణ చేయటం జరిగింది ఈయన ప్రయోగాలు చేయడానికి అంటే వివిధ తరాలలో లక్షణాలు ఏ విధంగా వంశపారంపర్యంగా ఒక తరం నుండి మరొక తరానికి చేరుతున్నాయనే విషయాలను ఈయన అధ్యయనం చేయాలి ఈ విధంగా చేయాలి అంటే ఎంచుకునే జీవులు ఎక్కువ జీవ ప్రమాణం కలిగి ఉన్నాయనుకోండి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఒక ఐదు ఆరు తరాలు చూడాలంటే జీవితకాలం అనేది సరిపోదు ఏ వ్యక్తి కూడా ఇన్ని తరాల మీద పరిశోధన అనేది చేయడానికి వీల్లేదు అందుచేత తక్కువ జీవన ప్రమాణం కలిగినటువంటి బఠానీ మొక్కలను ఈయన ఎంచుకున్నాడు అలాగే బఠానీ మొక్కల్లో వైవిధ్యాలు కూడా చాలా ఎక్కువ మిగిలిన మొక్కల్లో వైవిధ్యాలు చాలా తక్కువ అందుచేత ఈయన బఠానీ మొక్కను ఈయన ప్రయోగాల కోసం ఎంచుకోవడం జరిగింది ఈయన ముప్పై నాలుగు రకాల పదివేలకు పైన బఠానీ మొక్కలపై ప్రయోగాలు చేశాడు ఇందులో ముప్పై నాలుగు రకాల బఠానీ మొక్కలను ఈయన ఎంచుకోవడం జరిగింది మనం బఠానీ మొక్కను కనుక గమనిస్తే కొన్ని రకాల బఠానీ మొక్కలు పొడవుగా ఉంటాయి కొన్ని పొట్టిగా ఉంటాయి అలాగే కొన్ని గుండ్రని గింజలు కలిగి ఉంటాయి కొన్ని ముడుతులు పడిన గింజలు కలిగి ఉంటాయి అలాగే కొన్ని పసు ఆకుపచ్చ రంగులో ఉంటాయి కొన్ని పసుపు రంగులో ఉంటాయి ఈ రకంగా మనం అనేకమైనటువంటి వైవిధ్యాలను బఠానీ మొక్కల్లో చూడవచ్చు దీన్ని ఆసరాగా చేసుకుని ఈయన ఏడు జతల వ్యతిరేక లక్షణాలు కలిగిన బఠానీ మొక్కలను ఈయన ఎంచుకోవడం జరిగింది ఏడు జతల వ్యతిరేక లక్షణాలు అంటే ఒక మొక్కలో మనం తీసుకున్నప్పుడు ఒక జత తీసుకున్నాడు ఈ రెండింటి మధ్యన ఫలదీకరణం జరిగి కొత్త తరం ఏర్పడతా ఉంది ఈ తీసుకున్నటువంటి జతలో ఒకటి ఇంకొకటి వ్యతిరేక లక్షణాలు కలిగి ఉన్నాయి అంటే ఒకటి పసుపు గింజలు కలిగి ఉంటే ఒకటి ఆకుపచ్చ గింజలు ఒకటి గుండ్రని గింజలు కలిగి ఉంటే ఒకటి ముడతల పడిన గింజలు ఒకటి పొట్టిదైతే మరొకటి పొడుగు ఇలాగా వ్యతిరేక లక్షణాలు కలిగిన జతలు ఎన్ని జతలు తీసుకున్నాడు ఏడు జతలు తీసుకున్నాడు ఎటువంటి లక్షణాలు ఉన్నటువంటి మొక్కలను మనం తీసుకున్నాడు ఒకసారి చూద్దాం మెండల్ తన ప్రయోగాలకు ఎఫ్ వన్ సంకరీకరణలో ఎంచుకున్నటువంటి వైవిధ్యమైన లక్షణాలు కలిగిన జతలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం దేని ఆధారంగా అతను వైవిధ్యమైన లక్షణాలు తీసుకున్నాడు మొదటిగా పుష్పం రంగు జత తీసుకున్న జతలో రెండు వైవిధ్యమైన లక్షణాలు ఏమిటి పుష్పం యొక్క రంగు లేతనీలం మొక్కొకటి ఇంకొకటి తెలుపు పువ్వులు లేతనీలం పువ్వులు తెలుపు పువ్వులు ఇది ఒక వైవిధ్యమైనటువంటి లక్షణం రంగులో అలాగే పుష్పం స్థానం అంటే కొన్ని పుష్పాలు మొక్కకి ఈ పక్క భాగంలో వస్తాయి వీటిని గ్రేవస్తం అంటారు మొక్కకి భాగంలో వస్తాయి శిఖరస్థం అంటారు ఇది పుష్పం యొక్క స్థానం మూడవది విత్తనం రంగు పసుపు పసుపు రంగులో కొన్ని విత్తనాలు ఒక ఈ మొక్క యొక్క విత్తనాలు పసుపు రంగులో ఉంటాయి ఇంకొక మొక్క తీసుకున్న దాంట్లో ఆకుపచ్చ ఆకారం విత్తనాల ఆకారం గుండ్రం మూడు తలు పడిన విత్తనాలు మూడు తలు తరువాతది కాయ ఆకారం చదును చదునుగా ఉన్న కాయలు వంకర కాయలు వంకర తిరిగినటువంటి కాయలు రెండు వ్యతిరేక లక్షణాలు ఇక్కడ సంకరీకరణ చేయాలంటే జత ఉండాలి జత మొక్కలు ఉండాలి ఈ జత మొక్కల్లో ఒకటి ఒక లక్షణాలు కలిగి ఉంటే ఇంకొకటి ఇంకొక లక్షణాలు కలిగి ఉంది ఒక్కొక్క భాగంలో ఈ విధంగా ఏడు లక్షణాలు వైవిధ్యమైన లక్షణాలు కలిగిన జతలు తీసుకున్నాడు ఆయన అలాగే కాయరంగు కాయరంగు పసుపు ఆకుపచ్చ కాండం పొడవు కురుచ పొడవు లేదా పొడవు పొట్టి ఇవి మెండల్ ఎంచుకున్నటువంటి ఏడు జతల మొక్కల్లో ఉన్నటువంటి వ్యతిరేక లక్షణాలు